పార్టీ నాయకులు డిప్రెషన్ లో వేరు, ఫ్రస్ట్రేషన్ లో వేరు. ఏంటంటే మెజార్టీ సీట్లు మేము సాధిస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది, ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు. ఇలా వాస్తవానికి అధికారం రావాల్సింది ఎవరన్నా? అధికారం రావాల్సింది ఎవరు రావాలే? ఎవరు రావాలే? రైతుల విషయంలో కొట్లాడింది ఎవరు? కేసులు అయింది ఎవరి మీద? కానీ ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ సమస్య మీద ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికి ఉద్యోగాలు వస్తావు అని చెప్పి, ఉద్యోగాలు వస్తావు అని చెప్పి మనం కొట్లాడితే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు, అవి కూడా దొంగ నోటిఫికేషన్ ఇస్తే కొట్లాడింది ఎవరు? కొట్లాడింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగ మార్చ్ నిర్వహించి కేసీఆర్ మెడల్ వంచింది ఎవరు? ఎలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడలేదు. ఇలా జైలుకు వెళ్ళింది నేను, మన కార్యకర్తలు అన్నా కేసులు భరించింది వీరన్న కార్యకర్తలు. కానీ ప్రజలు ఓట్లేసింది ఎవరికన్నా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది. వేసిందా లేదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యగా కొట్లాడింది మనం, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కొట్లాడింది మనం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. కానీ ప్రజలు వాస్తవాలు అనిస్తారు. నేను అడిగిన అన్ని ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారంటే 6 గ్యారంటీలు సార్, అందుకే ఓటేసాం సార్, నమ్మి మోసపోయినాం, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు, మాకు 2500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు అది ఇయ్యలే, 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు అది ఇయ్యలే, మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు అది ఇయ్యలే, ఇలా ఒక్కొక్క మహిళకు స్కూటీ కొనిస్తున్నారు అది ఇయ్యలే, 17000 రూపాయలు రైతుల అకౌంట్ లో భరోసా పరం చేస్తున్నారు అది ఇయ్యలే, 12000 రూపాయలు కూలి రోజులకు రైతు కూలకి ఇస్తున్నారు అది ఇయ్యలే, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు బోనస్ ఇవ్వలే, ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు రుణమాఫీ ఇయ్యలేదు, తరుగుతాలు తేమ లేకుండా పంట కొంటున్నారు అది కొనలే, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేనోళ్ళకి ఇస్తున్నారు అది ఇయ్యలే, 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కానిస్తున్నారు అది ఇయ్యలే, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తున్నారు అది చెల్లించలే, ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తున్నారు అది చెల్లించలే. ఏమి ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు వేస్తామని చెప్పి ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మొత్తం గాడిది గుడ్డు మీదకి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి.